వెల్కమ్ టు ఫోకస్. శ్రీరామనవమి వేడుకలను జరిపేందుకు తెలంగాణకు భద్రాచలం ఉంది. మరి ఏపీలో ఎక్కడా? అంతటి చరిత్ర, ప్రాముఖ్యం ఆంధ్రప్రదేశ్లో ఏ ఆలయానికి ఉంది అన్న ప్రశ్న తలెత్తినప్పుడు వెలుగు చూసింది ఒంటిమిట్ట రామాలయం. ఈ ఆలయం ప్రత్యేకతలు ఏంటి? పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఎలాంటిది? శ్రీరామనవమి దగ్గర పడడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒంటిమిట్ట రామనామ జపం చేస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఈ ఆలయమే ఇంత ప్రాముఖ్యతను ఎలా సాధించింది? ఒంటిమిట్ట నేపథ్యం ఏంటి అసలు? ఏటా శ్రీరామనవమి వేడుకలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఆనవాయితీ భద్రాచలంలో సాగేది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇంతకు ముందు అందుబాటులో ఉన్న భద్రాచలం తెలంగాణకు వెళ్లిపోయింది. ఏపీ కంటూ ప్రత్యేకమైన రామాలయం లేకుండా పోయింది. దీంతో ఏపీకు రామాలయం కావాలని వెతుకుతున్న సందర్భంలో వెలుగు చూసింది ఒంటిమిట్ట రామాలయం. కడప నుంచి తిరుపతి వెళ్లే మార్గం. మండల కేంద్రమైన ఒంటిమిట్టలో కోదండ రామాలయం ఉంది. పురాతనమైన ఈ ఆలయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవిని ఒకే శిలపై చెక్కారు. ఇక్కడ ఆంజనేయుడు ఉండకపోవడం మరో ప్రత్యేకత. రామాంజనేయుల కలయికకు ముందే ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు స్థానికులు. రెండో అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట రామాలయంలో ప్రభుత్వం తరపున అధికార లాంఛనాలతో జరిగే కార్యక్రమాలకు ప్రభుత్వం వారు నిర్ణయించడము ఎంతో ఆనందదాయకము, శుభదినము. దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది ఈ దినాన్ని. ఇక్కడ కల్పించే ఈ దేవాలయంలో ఇటువంటి మహోత్సవాలు ప్రభుత్వం వారు గుర్తించడము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉండే రామభక్తులైతేనేమి, తెలుగువారైతేనేమి, రాష్ట్ర ప్రజలందరూ ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ ఓం నమో నారాయణాయ. అద్భుతమైన శిల్పకళా సంపద ఈ ఆలయం మరో ప్రత్యేకత. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఇక్కడ ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు జరిగేవి. పోతనామాత్యుల వారు ఆంధ్ర మహాభాగవతాన్ని ఇక్కడే రచించి రాముల వారికి అర్పించారని చరిత్ర. ఒంటిమిట్ట రాములవారి కళ్యాణాన్ని నిండు పున్నమి రోజున ఆరు బయట నిర్వహించటం ఇక్కడ ఆచారం. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాదితో మొదలై నవమితో పూర్తవుతాయి. పంచరాత్ర ఆగమ నియమాల ప్రకారం వీటినే గర్భరాత్రులు అంటారు. అదే ఒంటిమిట్ట ఉత్సవాలు నవమితో మొదలై పౌర్ణమితో పూర్తవుతాయి. వీటినే జన్మరాత్రులని అంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడి పెళ్లి ఉదయకాలంలో నవమి నాడు జరిగిందట. ఈ కళ్యాణ వైభోగం ముక్కోటి దేవతలు చూశారట, ఒక్క చంద్రుడు తప్ప. దీంతో చంద్రుడు తాను శ్రీరాముడి వివాహం చూడలేకపోయానని ఆ కోరిక నెరవేర్చవలసిందిగా అభ్యర్థించాడట. దీంతో శ్రీరాముడు చంద్రుడికి వరమిస్తూ తన పేరు చివర చంద్రశబ్దం వచ్చేలా మార్పు చేసుకున్నాడట. అంతేకాకుండా నిండు పున్నమి నాడు చంద్రుడు చూస్తుండగా తాను కళ్యాణం చేసుకుంటానని వరమిచ్చాడట. అందుకే ఇక్కడ అర్ధరాత్రి ఆరు బయట చంద్రుడు చూస్తుండగా రామయ్య వివాహ వేడుక జరుపుతారట. రాష్ట్ర ప్రభుత్వం ఈ రామాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఇది మరింత పెరిగింది. దీనిపై జిల్లాలోని నేతలు, చరిత్రకారులు కమిటీగా ఏర్పడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ఏపీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. రెండవ అయోధ్యగా పిలువబడుతున్న శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఒంటిమిట్ట ఆలయ చరిత్రలోనే ఒక ఘట్టాన్ని ప్రారంభించినట్టయింది. నవ్యాంధ్రప్రదేశ్లో ఈ రామాలయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తలమానికంగా నిలవనుంది. ఎంతో ప్రాశస్త్యమున్న ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందంటున్నారు చరిత్రకారులు. ఇక్కడ శ్రీరామ నవమి ఉత్సవాలు జరిపితే ఆలయానికి పూర్వ వైభవం వస్తుందంటున్నారు. దీంతో తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. అందులో భాగంగా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.